Excuse me. నీ చేయి చాపు. ఎందుకు సార్? ఎందుకు? ఏం సార్ ఇది? ఫుట్పాత్ మీద నడిస్తే కూడా శిక్షేస్తారా? ఈ సిగరెట్ నువ్వు కాల్చి పడేసిందేనా? ఏంటి సిగరెట్ తాగడం కూడా తప్పండి? సిగరెట్ తాగడం తప్పు కాదు. సిగరెట్ తాగితే లోపల లోపల నువ్వు తగలబడిపోతావు. అది నీ ఇష్టం. ఇలా సిగరెట్ ఆర్పకుండా పడేస్తే ఏమవుతుంది తెలుసా? అది ఒక పేపర్ మీద పడుతుంది, పేపర్ అంటుకుంటుంది. ఆ పేపర్ వెళ్ళి ఆ గుడిసె మీద పడుతుంది, వరుసగా గుడిసెలన్నీ అంటుకుంటాయి, పెంకుటిల్లు కూడా అంటుకుంటాయి. నువ్వు చూస్తుండగానే ఊరు ఊరంతా అంటుకుపోతుంది, జనమంతా పారిపోతారు. నువ్వు మాత్రం ఆ మంటల్లో ఇరుక్కుపోతావు, నిలువున కాలిపోతావు, కాలి బూడిదైపోతావు. తలుచుకుంటేనే భయంగా ఉంది. అప్పుడు ఊరు జనమంతా కలిసి నీ బూడిదిని ఒక కుండలోకి తీసుకుని గంగారంలో కలుపుతారా సార్? కాదు, మురికి కాలువలో కలుపుతారు. మురికి కాలువలో ఎందుకు కలుపుతారు సార్? అవును, ఆ కంపు భరించలేక ఆ కుళ్ళు వాసనకి తట్టుకోలేక నీ బూడిదలు ఉన్న ప్రతి కణము కుళ్ళి కుళ్ళి చేస్తుందిరా. మీకు దండం పెడతాను సార్. పొరపాటు అయిపోయింది సార్. ఇంకెప్పుడు సిగరెట్ ఆర్పకుండా పడేయండి సార్. ఎప్పుడో కాదు, ఇప్పుడే ఆ పని చేయాలి. అలాగే చేస్తాను సార్. చెప్పిన పని చెయ్యి. హలో అయ్యా, నువ్వు ఇక్కడున్నావేంటి? నేను డ్యూటీ అయింది సార్. డ్యూటీ మీద వచ్చాను, సాయంత్రం టైంకి వెళ్ళిపోతాను. గుడ్ లక్. అలాగే సార్. గుడ్ లక్. రోడ్డు మీద నడితే తిడతావు, ఫుట్పాత్ మీద నడితే తిడతావు, సిగరెట్ కలిసే తిడతావు. లైఫ్ లో నీకు కనబడుతున్నారే. ఏంట్రా మనో, ఇంకా రాలేదేంటి? ఏంట్రా మనో ఇంత లేటు? అప్పా రానా, ఇప్పుడు మీరు నన్ను రానకూడదు. ఏ యునో, నా లెవెలే మారిపోయింది. ద గ్రేట్ తిరుమల గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కి చైర్మన్ అయ్యాను. వాట్? అదే అయ్యానా అంటే అవలేదు, అవుతా. నిన్న ఒక ఆయన మన కార్ లో అడ్రస్ అడిగారు చూడు, అదే రా బెంచ్ కార్ లో. ఆయన ఎవరు అనుకున్నారు? ఎవరు? మా అమ్మకి స్వయానా ఓన్ బ్రదర్. నిజమా? ఆయనకి అమెరికాలో ఎంబీఏ చదివి వచ్చిన కూతురు. అమ్మాయి పేరు మాధవి. చాలా బాగుంది. ఇప్పుడు నేను వెంటనే హైదరాబాద్ వెళ్తా, మా మావింట్లో మకాం పెడతా, నా మరదల్లి లైన్ లో ఎడతా, టోటల్ గా ఆయన ఆస్తికే ఓనర్ నవ్వుతా. ఎన్ని తాలు చంపుతా. ప్రేమ్ ఎందుకో గుడ్ న్యూస్ రా, నాకు ఉద్యోగం వచ్చింది రా. స్టేట్ గవర్నమెంట్ కూడా ఏది భారైపోయింది అనుకున్నాను, కానీ నాకు ఉద్యోగం వచ్చింది. నెలకి జీతం ఎంత? అన్ని కలిపి 2000. 2000? నాన్సెన్స్, నెలకి 2000. నేను 20,000 ఇస్తాను, తీసుకో. మంత్లీ 20,000 రూపీస్. ఏంట్రా, నాకు చెవుడు వచ్చిందో, నీకు మాట తడబడిందో తెలవట్లేదు. నీకు చెవుడు రాలేదు, నాకు మాట తడబడలేదురా. మనకు అదృష్టం కలిసి వచ్చింది. నేను తిరుమల గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కి చైర్మన్ అవుతున్నాను. అవగానే మీ అందరికి ఫస్ట్ క్లాస్ ఉద్యోగాలు ఇస్తాను. నా ఫ్రెండ్స్ ఇటువంటి తోటి ఉద్యోగాలు చేయడం, యూనో ఐ డోంట్ లైక్. సో నేను ఇప్పుడు ఇది చింపేస్తున్నాను. ఇంకా చిన్న ముక్కలకి అంతే అంటవా? టుకడే టుకడే కరో. ఆగు. Come, so nice of you. welcome. Hey, Srinivas. Very good. La, 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 la. Ah, this is for you. Wow. La. Sir, sir, sir. మీరు డ్రింక్ సర్వ్ చేస్తున్నారేమిటి సార్? నా డ్యూటీ ఇదేగా. అయ్యో, మీది డ్రింక్ తీసుకునే స్టేజ్, సర్వ్ చేసే స్టేజ్ కాదు. భలేవారే, మీరు జనరల్ మేనేజరు. అవును కదా. రేయ్, నన్ను డ్రింక్ సప్లై చేయమని చెప్పినాడు ఎవర్రా? నేనే సార్. తోలు తీసేస్తా. ఏంటి బా గోపి చేత పట్టుకుని వస్తున్నావు? హాయ్ ఎవ్రీబడి. హాయ్ బావా. టైం కి వచ్చావు, నీతో పని ఉంది. 12 గంటల వరకు ఎక్కడ వెళ్ళావు? శాంతి ఎవర్రా? ఆయన వెంకటనారాయణ గారి బామ్మర్ది. రే, అలాంటి వాళ్ళతో పరిచయం చేసుకుంటే ఇలాంటి పార్టీలకు బోర్లేని ఆర్డర్లు వస్తాయి. కొంచెం పరిచయం చేయరా. అయితేరా, ఇద్దరం జాయింట్ గా పరిచయం చేసుకుందాం. పదా పదా పదా. హలో, నమస్కారం అండి. సో నేను ఎవరో గుర్తుపట్టేసాను అన్నమాట. ఈ నా బావనే పేరు ఆనందం అండి. రైల్వేలు ఉద్యోగం మానేసి సొంతంగా బ్రాంచ్ పెట్టుకున్నాను. చూడు సార్, ట్రైన్ లో ఎక్కితే అక్కడ మనం ఊగుతాం, బ్రాండీ మనలో ఎక్కితే ఇక్కడ మనం ఊగుతాం, మొత్తం మీద ఎక్కడైనా మనమే ఊగుతాం, నో డిఫరెన్స్. అబ్బా, ఎంత విచిత్రమైన డైలాగ్ కొట్టారు సార్. ఆఫ్టర్ ఆల్ డైలాగ్ ఏంటి, స్టోరీ. మీకు బ్రహ్మాండమైన లవ్ స్టోరీ చెప్తాను, కమ్ ఆన్. లవ్ స్టోరీ అంటే నాకు చిన్నప్పటి నుంచి లవ్ స్టోరీ అంటే బాగా ఇష్టం అండి. చెప్పండి సార్, చెప్పండి. ఫాలో మీ.
ఒక బ్యూటిఫుల్ రొమాంటిక్ లవ్ స్టోరీ. కేర్ఫుల్ గా విను, చెప్తాను. ఒక బావ, ఒక అక్క, ఒక మామ, ఒక అత్త. అది స్టోరీ. అదే స్టోరీ. అప్పుడే అయిపోయింది సార్, నాకు ఒక ముక్క కూడా అర్థం కాలేదు సార్. సార్ 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 మళ్ళీ ఒకసారి చెప్పండి సార్. ఐ లైక్ యూ. అర్థం తెలియకపోతే అడిగి తెలుసుకుంటున్నాం. అవును సార్. ఇంకోసారి చెప్తాను, విను. ఓ బావ, ఓ అక్క, ఓ మామ, ఓ అత్త. అది స్టోరీ సార్. ఇందాక చెప్పింది మళ్ళీ చెప్పారు కదా సార్. యూస్లెస్ ఫెలో. ఇంత క్లారిటీగా చెప్పాను, అయినా అర్థం కాలేదా? ఇంకోసారి చెప్తాను, విను. అలాగే. ఓ బావ, ఓ అక్క, ఓ మామ, ఓ అత్త. అయిపోయింది సార్. మీరు చెప్పే స్టోరీలు నాకంటే మా బావ ఎక్కువ అర్థం చేసుకుంటారు సార్. అరే బావ, నీకు లవ్ స్టోరీలు అంటే ఇష్టం అన్నావు కదా, నేను డీటెయిల్డ్ గా చెప్తాడు, విను. నీకు లవ్ స్టోరీస్ అంటే ఇష్టం అంట కదా, కేర్ఫుల్ గా విను. ఓ బావ, ఓ అక్క, ఓ మామ, ఓ అత్త. అది స్టోరీ. గుడ్ మార్నింగ్. అమ్మో, ఇదేంటి? ఈ అమ్మాయిని చూస్తే నా గుండె కంట్రోల్ తప్పుతుంది. అమ్మో, కొంప తీసి నాకు తెలియకుండా నా గుండెకై ఈ అమ్మాయితో లవ్ పడిందా ఏంటి? జై వద్రా, నా పాలసీకి అగెన్స్ట్ గా వెళ్ళకరా ప్లీజ్. నువ్వు ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ, ఎవరిని పడితే వాళ్ళు లవ్ చేయకూడదురా. నువ్వు కేవలం నా మామ కూతురు మాత్రమే లవ్ చేయాలి, తను కనిపించినప్పుడు రెచ్చిపోదు కానీ. ఓకేనా? మీరు ఇక్కడ ఉన్నారేంటి? నేను ఇవాళ ఇక్కడ డీసీగా జాయిన్ అయ్యాను. అవును, మీరు? నేను ఇక్కడే పనిచేస్తున్నాను. మీరు ట్రైన్ లో చాలా హెల్ప్ చేశారండి, మా ఫ్రెండ్ ప్రాణాలు కాపాడారు. ఆ రోజు నేను మీకు థాంక్స్ చెప్దాం అనుకున్నాను, మీరు కనపడలేదు. ఎనీహౌ, థ్యాంక్ యూ వెరీ మచ్. అమ్మో, కాసేపు ఈ అమ్మాయి నా ఎదురుగుండానే ఉంటే నా గుండె నా కొంప ముంచేటట్టుంది. ఇక్కడి నుంచి ఇమీడియట్ గా వెళ్ళిపోవాలి. కమాన్, వస్తానండి. నా మనసు మరీ తొందరపడుతుంది. మనసు తొందరపడటం? అదే అదే, టీ తాగడానికి వస్తానండి. వస్తా. నువ్వేంట్రా ఇక్కడ? ఈ క్యాంటీన్ మందేరా? అవును, హైబ్రిడ్ ఎప్పుడు వచ్చారా నువ్వు? రా, కూర్చుని మాడుకుందా. రెండు కూల్ డ్రింక్ పడరా. అలాగే తెస్తాను, తేగ చస్తానా? అవును, మమ్మల్ని ఉద్యోగం చేరదని చెప్పి నువ్వు ఉద్యోగం చేరేంట్రా? నీ ఉద్యోగం చేయడం వెనకాల పెద్ద సీక్రెట్ ఉంది, అదంతా తర్వాత చెప్తాను. ముందుని హైదరాబాద్ లో ఉండడానికి నాకు రూమ్ కావాలి అర్జెంట్ గా. డాడీ, వీడి నా ఫ్రెండ్ మనోహర్. నువ్వేనా మహానుభావా మనోహరుడివి? మా వాణ్ణి సోమరపోతులా చేసి నేను పనివాళ్ళ తయారవడానికి కారకుడివి? నువ్వు చెప్పిన ట్రైనింగ్ ఇచ్చా, 24 గంటలు నా కోసం తేనె టీగల చలచీమలో కష్టపడుతూనే ఉంటాడు పాపం. ఆ డాడీ ఈ రోజు ఇటు మనతోనే ఉంటాడు. నువ్వు ఆ పైరూమ్ ఉంది కదా, అది ఖాళీ చేసి ఇమీడియట్ గా కిందకి వచ్చాయి. ఇంతకన్నా కిందకి దిగదారేది ఉంది? మీరు కానివ్వండి, బిల్ తీసుకొస్తారండి. ఇప్పుడు పడ్డ చిల్లులో ఈ బిల్ ఎంత? కానివ్వండి, మీరు కానివ్వండి. వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్? నువ్వు చెప్పదలుచుకుని మొత్తం నాకు అర్థమైందిరా. నీ బోరు దాన్ని బాధ పెట్టుకో, నువ్వు ఆఫీస్ లో ఎందుకు చేరావు నాకు అర్థమైంది. కానీ నాకు అర్థం కాని విషయం ఒకటి ఉంది. ఏం కావాలో అడుకో, చెప్తాం. మీ మామకున్న ఆఫీసుల్లో అంతమంది అమ్మాయిలో మీ మామ కూతుర్ని కనిపెట్టడం ఎలా? అందుకనే నీకు బుర్ర పెరగలేదురా వర్స్ ఫెలో. వెరీ సింపుల్, మా మామ ఆఫీస్ లో పనిచేసే అమ్మాయిలు, ఇది పెళ్లి కాని అమ్మాయిల అడ్రస్ కనుకో, సింపుల్. ఒరే మనో, మీ ఆఫీస్ లో పనిచేసే పెళ్లి కానీ ఒక అమ్మాయి మా కింద పోర్షన్ లో రెంట్కుంటుందిరా. ఏది, మన ఇంట్లో కింద పోర్షన్? మన ఇంట్లో కింద పోర్షన్? యా పద. టేయ్, నువ్వు అమ్మాయికి లైనట్లేదు కదా. నో, ఆ అమ్మాయి నీకు లైనట్లేదు కదా. నాట్ అట్ ఆల్. ఓకేరా, ఈ కన్ఫ్యూషన్స్ లేకుండా మన ఇద్దరం ఫ్రెండ్షిప్ లో ఒక అండర్స్టాండింగ్ వచ్చేద్దాం రా. ఓకే, మా మామ ఆఫీస్ లో పనిచేసే ప్రతి అమ్మాయి నీకు ఓన్ సిస్టర్ లాడిదిరా. అందరూ నా ఓన్ సిస్టర్సేరా, నువ్వు నా బావ. ఓకే, అందుకనే రా, నువ్వు చిన్నప్పటి నుంచి బాగా నచ్చావు. ఓ పని చేద్దాం, కిందకి వెళ్ళి మీ సిస్టర్ చూద్దాం. ఫాలో మీ బావ మరిది. పద. అవును, మీ సిస్టర్ బానే ఉంటుందా? సూపర్. థ్యాంక్ యూ. హలో, నేనే మాట్లాడుతున్నాను, చెప్పు. వన్ ఇయర్ అజ్ఞాతవాసం. ఒరే మనం, ఏంటి అప్పావు? మీ మామ కూతురు అజ్ఞాతవాసం ఉందా కాదు? అవును, మాలతి కూడా అజ్ఞాతవాసం ఉన్నానంటుంది. అవును, విన్నాను. మీ మామ కూతురు పేరేంటి? మాధవి. ఈ అమ్మాయి పేరు మాలతి. మాలతి. మాధవి. మాధవి. పేర్లో మొదటి అక్షరాలు మా 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 మా, అంటే ఈ మాలతి మీ మామ కూతురు మాధవి.
సరే ఆ విషయాలన్నీ తర్వాత చెప్తాను గాని. రవి, మాలతి ట్రైన్ లో మొట్టమొదటిసారి చూసినప్పుడే నా బుజ్జిగుండికాయ, ఇదే నీ మావ కూతురు, ఇదే నీ మావ కూతురు అని కుక్క వాసన చూసి పసికట్టేసినట్టు పసికట్టేసిందిరా. చెయ్, పోలికి పరమ చండాలంగా ఉంది. ఉంటే ఉంది, భావం బాగుంది కదా. ఆ తర్వాత ఆఫీస్ లో చూసినప్పుడు, ఒరే మను, డబ్బు కకృతి పడకరా, ఈఎంఐనే ప్రేమించు, ఈఎంఐనే ప్రేమించు అని నా బుజ్జిగుండికాయ తెగ మురిగిందిరా. ఆ ఏమైతే ఏంట్రా, ఐమ్ లక్కీరా, నేను ప్రేమించిన అమ్మాయి, నా మావ కూతురు ఒకటే ఒకటి, ఐమ్ లక్కీ. ఎస్ వన్ మినిట్, పర్సనల్ మ్యాటర్. ఉంటే నా బుజ్జిగుండికాయ అప్పుడేమో తెగ సరదా పడిపోయి ఇప్పుడు మాల్తీయే నా మావ కూతురు తెలిసిన తర్వాత ఇలా డల్ అయిపోయావే, తప్పు కదా. కమ్ ఆన్ తెచ్చిపో, కమ్ ఆన్. వన్ టూ త్రీ ఫోర్.